ఇళ్ల స్థలాల పేరిట కొంతమంది మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నందిగమ్మ మండలం రాఘవపురం పల్లగిరికొండ ప్రాంతాలలో నందిగమ్మ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మట్టి తవ్వకాలను పరిశీలించారు. అయితే సమాచారం ముందే పసిగట్టిన అక్రమార్కులు జేసీబీలను తరలించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు సాగు చేయటకు ఇచ్చిన భూములలో వాళ్లకు తెలియకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలను జరిపారని, అదేమని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని తంగిరాల సౌమ్య అన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం చూస్తే దోచుకోండి దాచుకోండి అన్న విధంగా ఉందని, మట్టి కాని ఇసుక కాని ఎక్కడ కనబడ్డా దోచుకుంటున్నారన్నారు. రూల్స్ ప్రకారం వెళ్తే దాని ప్రకారం మాకు జీవో చూపించండి, అదే ఆ విధంగా చేయండి. కానీ అన్యాయంగా ఈ రాజకీయ నాయకులతో కుమ్మక్కే మేము ఉద్యోగాలకు ముప్పు తీసుకురాకూడదు అని చెప్పి ఒక అధికార పర్మిషన్ ఉందంటాడు, ఇంకో అధికార పర్మిషన్ లేదండి. ఇక్కడ ఎంఆర్ఓ అనే పర్మిషన్ ఉందని చెప్తాడు, ఏడీ మైనింగ్ ఫోన్ చేస్తే వెంటనే సీజ్ చేస్తాడు, కానీ నాలుగు రోజుల్లోనే విడుదల చేస్తాడు. మళ్ళీ ములాఖాత్ ఇళ్ల స్థలాల పేరిట తోలుకుంటున్నాం అంటారు, మరి జీవో చూపించాలి కదా. జీవో అడిగితే మళ్ళీ అందరి చేతులు ఎత్తేస్తారండి. ఇళ్ల స్థలాలకి మట్టి తరలించాలని చెప్పి జీవో ఉందంటారు, జీవో చూపించండి అని అడిగినప్పుడు మాత్రం మొహాలు చాటేస్తారు, చేతులు ఎత్తేస్తారు. ఈ రోజు మరి నిజంగా వాళ్ళ దగ్గర జీవో ఉంటే అన్ని ట్రాక్టర్స్ ఎందుకు ఎస్కేప్ అయ్యాయి? దాదాపు 40 ట్రాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి మేము రాకముందు. రాత్రి నుంచి కూడా మా వాళ్ళు వీడియోస్ తీశారు ఏ విధంగా తరలించారు. ఇప్పుడు నేను రాగానే అవన్నీ కూడా ఎక్కడికక్కడ మాయమైపోయాయి. కాబట్టి మేము అందరం ప్రశ్నిస్తున్నాం, ఎంఆర్ఓని ఏడీని మేము ప్రశ్నిస్తున్నామండి. ఇక్కడ తరలించుకోవచ్చు కదా, అంటే మమ్మల్ని చూసి వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడం జరిగింది.